Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ దంపతులతో సమంత క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డి భేటీ వెనుక ఏం జరిగింది? ప్రముఖ మోడల్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ఏపీ సీఎం జగన్ దంపతులతో సమావేశమయ్యారు. శిల్పారెడ్డి ప్రముఖ హీరోయిన్ సమంతకు క్లోజ్ ఫ్రెండ్. కొద్ది రోజుల క్రితం సమంత శిల్పారెడ్డి చార్ధామ్ యాత్రకు వెళ్లారు. తాను సీఎం జగన్ను కలిసినట్లుగా శిల్పారెడ్డి సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేశారు. జగన్ భారతితో కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ కామెంట్ రాశారు. అందులో ఇంత ఆతిథ్యం, ప్రేమ మరియు ఆప్యాయతతో నన్ను మీ ఇంటికి స్వాగతించినందుకు ధన్యవాదాలు భారతీ జగన్ గారు. ఇలాంటి అందమైన జంటను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు. తాను ఎందుకు సీఎం దంపతులకు కలిసింది మాత్రం అందులో వెల్లడించలేదు. దీనిపైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే ఈ సమావేశం తన వ్యక్తిగతంగా అంశాల కోసం కలిశారా అంటూ చర్చ మొదలైంది. సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారం పూర్తిగా వారి పర్సనల్ అంశమే అయినా మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇక వారి విడాకుల ప్రకటన తరువాత సైతం దీనిపైన చర్చ సాగింది. కొద్ది రోజుల క్రితం అక్కినేని నాగార్జున సైతం సీఎం జగన్తో సమావేశమయ్యారు. అయితే అది పూర్తిగా వ్యక్తిగత సమావేశం అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడిన సమంత తన అభిప్రాయాలను స్పష్టంగా షేర్ చేసుకున్నారు. విడాకుల కారణంగా తాను ఒక దశలో చనిపోతానేమోననే భయం ఏర్పడిందని, కానీ ఆ తరువాత తాను ఆ ఫీలింగ్స్ నుంచి బయటకు వచ్చి మరింత స్ట్రాంగ్గా మారానని సమంత చెప్పుకొచ్చారు. తాను గతంలో సైకలాజికల్గా బలహీనంగా ఉన్నానని ఫీల్ అయ్యేదానని చెప్పిన సమంత తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఫేస్ చేసిన తరువాత తాను ఎంత బలవంతురాలో తనకే అర్థమైందంటూ వివరించారు. అసలు విడాకుల సమయంలో తన వ్యక్తిగత జీవితంతో పాటుగా తన ప్రొఫెషనల్ జీవితం సైతం కుప్పకూలిపోయాయనే అభిప్రాయం ఏర్పడిందని, కానీ ఇప్పుడు తాను చాలా ధైర్యంగా ఉన్నానని సమంత చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు శిల్పారెడ్డి తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులను కలవడం ద్వారా మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు అవకాశం ఏర్పడింది. అయితే తాజాగా టాలీవుడ్ నుంచి సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలో ఈ సమావేశం జరగడంతో ఆ విధంగానూ చర్చ కొనసాగుతోంది.